అందరికీ నమస్తే అండి. మన రాష్ట్రంలో ఒక సీనియర్ జర్నలిస్ట్ దాదాపుగా 25 ఏళ్ళ అనుభవం. ఆయన కూడా నాలాగే యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నారు. ఓకే, ఆయన ఎప్పటి నుంచో దాదాపు 6-7 సంవత్సరాల నుంచి యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నారు. ఈరోజు ఒక వీడియో చూశా, అదేంటంటే పోలవరం ప్రాజెక్టు వరం, అది ఆంధ్రాకి మాత్రమే ఒక అదృష్టం దక్కిందంట. అదేంటంటే జాతీయ హోదా ఉన్న ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం సాధారణంగా 90% నిధులిస్తే 10% నిధులు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకుంటుందంట. కానీ పోలవరం విషయంలో కేంద్రం 100కి 100% నిధులిస్తాము అని చెప్పిందంట. ఆ అదృష్టం కేవలం ఆంధ్రప్రదేశ్కే దక్కిందంట, ఆ అదృష్టం కేవలం పోలవరం ప్రాజెక్టుకు మాత్రమే దక్కిందంట. ఆ అదృష్టానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఉబ్బి తబ్బిపోయిపోయి అసలు ఎగిరి గెంతులేస్తున్నారంట. ఇక్కడ నాదొక చిన్న సబ్మిషన్ ప్లస్ నాదొక డౌట్ కూడా, అనుమానం కూడా. సరే, పోలవరం ప్రాజెక్టుకి జాతీయ హోదా ఉంది అనే సంగతి గుర్తున్నందుకు అందరికీ సంతోషం. కానీ నాకైతే దానికి జాతీయ హోదా ఉంది అని గుర్తులేదు. ఎందుకంటే జాతీయ హోదా ఉన్న ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యత కేంద్రం తీసుకోవాలా రాష్ట్రం తీసుకోవాలా? జాతీయ హోదా ఉన్న ప్రాజెక్టుకి నిధులు ఇవ్వండి మహాప్రభు అని రాష్ట్రం కేంద్రం దగ్గర అడుక్కోవాలా? నెలకొకసారో 15 రోజులకు ఒకసారో 2 నెలలకు ఒకసారో అయ్యా బాబు అది జాతీయ హోదా ఉన్న ప్రాజెక్టు దానికి డబ్బులు ఇవ్వండి దానికి డబ్బులు ఇవ్వండి అని పార్లమెంటు వేదికగా పార్లమెంటు బయట మాటిమాటికి ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి సీఎం గారు వెళ్ళినా ఇంకెవరు వెళ్ళినా సరే పోలవరం ప్రాజెక్టుకి నిధులు ఇవ్వండి మహాప్రభు అని అడుక్కోవాలా? అది అదృష్టమేనా? మన జాతీయ హోదా ఉన్న ప్రాజెక్టుకి మాటిమాటికి బిల్లులు నిధులు అడుక్కోవడం అదృష్టమేనా? అడుక్కోవడానికి అదృష్టమేనా అంటారా ఆ జర్నలిస్ట్ గారి భాషలో అనేది నా డౌట్. సరే, ఈ ఒకటి ఈ విషయం పక్కన పెడదాం. తర్వాత జాతీయ హోదా ఉన్న ప్రాజెక్టుకి ఆ జాతీయ స్థాయి కేంద్ర ప్రభుత్వ పెద్దలకు దానికి ఎంత ఖర్చు అవుద్ది ఎంత అనేది అంచనాలు తెలియవా? 55,565 కోట్లు ఎంతో 2018 ఫిబ్రవరిలో ఆమోదించారు. ఆ విషయం అప్పటి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి తెలియజేసింది. ఆ తర్వాత ప్రభుత్వం మారింది రాష్ట్రంలో. కానీ కేంద్ర ప్రభుత్వం ఏమని మెలికి పెడుతుంది? మేము 2014 అంటే రాష్ట్ర విభజన నాటికి దానికి ఎంత అయితే ఉందో ఎస్టిమేషన్ ఉందో అదే ఇస్తాము అంటుంది. మరి దాన్ని అదృష్టమానాలా దురదృష్టమానాలా? పోని అది కూడా పూర్తిగా ఇచ్చారా? అంటే ఇక్కడ నాకు చాలా డౌట్లు ఉన్నాయి. పోలవరం ప్రాజెక్టుకి జాతీయ హోదా ఉంది, జాతీయ హోదా ఉన్న ప్రాజెక్టుకి ఇన్ని అడ్డంకుల, దానికి పూర్తి చేసే బాధ్యత ఏ ఒక్కరూ తీసుకోవట్లా. 2021 డిసెంబర్ నాటికి నీళ్ళు ఇస్తామని చెప్పి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. ఎందుకు ఇవ్వట్లేదు అంటే కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వట్లేదు, కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వట్లేదు అంటుంది. మరి సీనియర్ జర్నలిస్ట్ గారు చూస్తుంటే అదృష్టం ఆంధ్రప్రదేశ్కి దక్కింది అంటున్నారు. అలాగే ఇప్పుడు 2022 జూన్ నాటికల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తాము అని చెప్తున్నారు. 2022 జూన్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి అవ్వాలి అంటే ఒకే ఒక కండిషను, కాలచక్రం తిరగకుండా ఆపేయాలి. పోలవరం ప్రాజెక్టు పూర్తి అయ్యే వరకు కూడా కాలచక్రం తిరగకుండా ఆపేసి ప్రాజెక్టు పూర్తి అయిపోయిన తర్వాత 2022 జూన్ పెట్టాలి. అది తప్ప వేరే సొల్యూషన్ లేదు. 2022 జూన్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి అవ్వాలంటే ఆ ఒక్కటే సొల్యూషన్, గడియారాలు ఆపేయాలి, అన్ని చోట్ల కాలచక్రం ఆపేయాలి. అంతే తప్ప పోలవరం ప్రాజెక్టు మామూలుగా అయితే పూర్తి అవ్వడం ఇంపాసిబుల్. దానికి ఇప్పటికిప్పుడు పునరావాసము R&R ప్యాకేజీ కోసమే 27,000 కోట్లు కావాలి అక్షరాల. అట్లీస్ట్ తక్కువలో తక్కువ తాత్కాలికంగా నీళ్లు మళ్లించాలన్నా సరే, నీళ్లు మళ్లించడానికి కావాల్సిన రిజర్వాయర్లోకి నీళ్లు వెళ్ళడానికి కావాల్సిందైనా సరే కనీసం 8,000 కోట్లు ఈ జూన్ నెలలోగా కావాలి. మరి కేంద్రం ఇస్తుందా? ఆంధ్రాకి అదృష్టం దక్కింది కదా, ఆ అదృష్టం కేంద్రమే ఇచ్చింది కదా, మరి ఆ 8,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తుందా? బడ్జెట్లో ఏమైనా కేటాయించిందా? 500 కోట్లు కానీ, 1,000 కోట్లు కానీ, 100 కోట్లు కానీ, 1,000 కోట్లు కానీ, మరి అదృష్టం అని ఎలా అంటారు? అంటే జర్నలిజంని భజనగా మార్చుకొని భజన చేసేసి మనకు నచ్చిన విషయాన్ని నచ్చినట్టు పాజిటివ్గా చెప్పేసి దాన్నే ప్రజల మీదకు రుద్దేసి దాన్ని అదృష్టం అని చెప్పడం వెనక మరి ఏం మతలబు ఉందో అనేది నాకైతే అర్థం కావట్లేదు. నేనైతే 100కి 100% చెప్తున్నా, పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్ర ప్రభుత్వం ముమ్మాటికే తప్పులు చేస్తోంది. ఈవెన్ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చేస్తున్నాయి. గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కూడా తప్పు చేసింది. జాతీయ హోదా ఉన్న ప్రాజెక్టుకి కేంద్రం మీదకి నెట్టేయాలి, మీరే పూర్తి చేయండి, మాకు సంబంధం లేదు, దానికి జాతీయ హోదా ఉందే అని.
కానీ టీడీపీ అలా చేయలే, మేము పూర్తి చేస్తామని చెప్పి బాధ్యత తీసుకొని వాళ్ళకి నచ్చిన వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చేసి దాన్ని అలా చేశారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక కూడా ఏమి బాగు చేయట్లేదు, వీళ్ళకి నచ్చిన వాళ్ళకి వీళ్ళ కాంట్రాక్ట్ ఇచ్చి వీళ్ళు అలాగే చేస్తున్నారు. ఆ పోలవరం ప్రాజెక్టుని ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటున్నారు. ఇదిగో ఇలాంటి పండితులు ఇలాంటి మేధావులేమో అదృష్టం అదృష్టం అని చెప్పి తగలాడుతున్నారన్నమాట. సో ప్రకాశం జిల్లా ఇంటర్ విద్యలో విద్యార్థుల ఎంపిక శ్రీ సరస్వతి జూనియర్ కాలేజ్ ఒంగోలు బెంగళూరు. అడ్మిషన్స్ ఓపెన్. సెల్ నంబర్ 9176162696 మరియు 8143668688.